మలిముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు బయటి దేశం పోయి ఫాక్స్కాన్ కంపెనీతోని పెట్టుబడి పెట్టేదందుకు డీల్ కుదిరించుకున్నాడు కదా. ఆ కంపెనీ చైర్మన్ యంగు లియూ సారు సీఎం సార్ను ఢిల్లీలాగా కలిసిండట. మరి ఎందుకు కలిసిండు, ఏం కథ? ముఖ్యమంత్రి సార్ మంచిగానే మర్యాదలు చేసిండ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అగో ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ యంగు లియూ సారు రాగానే సీఎం సార్ కూడా మంచిగానే మర్యాదలు చేసిండు. మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు చేసిన మర్యాద చూసి లియూ సారు కూడా మురిసిపోవచ్చు. ఇట్లా మర్యాదలు ఒడిచినాక ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధరబాబు సార్ను పక్కపొంటే కూర్చోబెట్టుకొని సీఎం సార్ సీదా ముచ్చట్లకు వచ్చినట్టే ఉన్నాడు. మా చేయి సర్కార్లా రాష్ట్రం ఆలతే మార్చేయబోతున్నాము, ప్రజలకు మార్పు తీసుకొస్తామని మాటిచ్చి గెలిచినాము, మార్పు తెచ్చేందుకు మస్తు తిప్పలు పడుతున్నాము. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో 4th సిటీ కడుతున్నాము. మీరు కూడా మీ కంపెనీని మా రాష్ట్రంలో ఎంత బిరాన సురువు చేస్తే అంత బిరాన మీరు లాభాల బాట పట్టవచ్చు. మీ దందా మా తెలంగాణలో 12 పువ్వులు 24 కాయలు అన్నట్టు ఇగురు పెడతది షిగురు పెడతది అన్నట్టే చెప్పుకొచ్చిండట. ముఖ్యమంత్రి సారు చెప్పిన ముచ్చటంతా ఇన్నాక ఎంగు సారు నేను కూడా అందుకే వచ్చిన ఎప్పుడు సురువు చేయాలనో అయ్యవార్లను అడిగి మంచి ముహూర్తం చూసి ముగ్గు పోసి ముహూర్తం సాగుదాము. మా కంపెనీకి తెలంగాణ రాష్ట్రంలో బాగా పెద్ద ఎత్తున బారసాల చేద్దాము, ముందుగాల అయ్యవార్లను విలుసుకుందాము, అశుభ గడియల్లా కాకుండా శుభ గడియల్లానే కంపెనీ పనులు సురువు చేద్దామా అన్నాడట. అయ్యా సీఎం సారు, ఓ దిక్కు మీరు బయట దేశంలో నుంచి పట్టుకొచ్చిన కంపెనీలు మొత్తం మంచివి కావు, ఆగం చేసేటి అని కారు పార్టీ లీడర్లు ఇప్పటికే అంటారు. లగ్గం చేస్తేనే ఎనికేడు తరాలు ముంగటేడు తరాలు చూడాలంటారు. మరి ఆ కంపెనీల పుట్టుపూర్వోత్తరాలు చైర్మన్ల చరిత్రలు మంచిగానే తెలుసుకుంటురా, ఎవరో చెప్పింది ఇని అగ్రిమెంట్లు చేసుకుంటురా. మంచి కంపెనీలు అయితే ఏం కాదు, కానీ ముంచే కంపెనీలు అయితేనే మంది మాటలు ఇని మారమానం పోతే మళ్ళొచ్చే వర్గల్లా ఇల్లు గాలిపోయింది అనే కాడికి వస్తుంది. ఒకటికి రెండు మాటలు ఆలోచించి అడిగేయండి, మీకు తెలివంది కాదు యాడ్ చేస్తున్నాం అంతే. అయినా సొంత రాష్ట్రంలో సొంత కంపెనీలు పెట్టుకోవాలి, విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ సామాన్లు ముద్దు అని సుఖమైన మాటలు చెప్తారు. మళ్ళీ ఈ బయట దేశాల పెట్టుబడులు ఏందో కంపెనీలు తెచ్చుడు ఏందో అంటారు ఏ ముచ్చటి నోళ్ళు.